లాక్డౌన్పై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగంలోని ముఖ్య అంశాలు. దేశవ్యాప్తంగా మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ పొడిగింపు. 21 రోజుల పాటు లాక్డౌన్ను అమలు చేశాం. కరోనాపై ఎలాంటి పోరాటం చేస్తున్నామో ప్రజలుగా మీకు తెలుసు. రద్దీగా ఉండే స్థలాలను మూసివేశాం. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్కు పంపాం. వైరస్ మరింత ప్రబలకుండా ఎయిర్పోర్ట్లను మూసివేశాం. ఆర్థికంగా మన దేశం చాలా నష్టపోయినా దేశ ప్రజల ఆరోగ్యం ముందు నష్టం పెద్దది కాదు. లాక్డౌన్, సామాజిక దూరం పాటించడం వల్ల దేశానికి ఉపయోగం కలిగింది. వైరస్ వ్యాప్తి చెందకుండా మనం చాలా త్వరగా స్పందించాం. ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చితే మన దేశం చాలా మంచి స్థితిలో ఉంది. విదేశాలలో వేల మంది చనిపోయి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రపంచంలో భారత్ కంటే 25 నుంచి 30% కేసులు ఎక్కువగా ఉన్నాయి. వీలైనంతమంది పెద్దలకు సహాయం చేయండి. వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి. ఆరోగ్య సేతు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇతరుల చేత కూడా డౌన్లోడ్ చేయించండి. శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచడానికి ప్రయత్నించాలి. ఆయుష్ విభాగం చేస్తున్న సూచనలను పాటించండి. మాస్కులను ఖచ్చితంగా ధరించి వైరస్ వ్యాప్తి అరికడదాం. లాక్డౌన్, సామాజిక దూరాన్ని బాధ్యతతో పాటిద్దాం. ఇంట్లో ఉండే పెద్దలు, వృద్ధులు కరోనా నుండి కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది. కరోనా పోరులో దేశ ప్రజల సహకారం కోరుతున్నాం. దేశ ప్రజలు, ప్రపంచ ప్రజల కోసం శాస్త్రవేత్తలు ముందుకు రావాలి. భారత్ నడుస్తున్న మార్గంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 24 గంటల పాటు అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాయి. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాయి. భారత్ ఎప్పుడు ఉత్సవాల మధ్య కన్నుల పండుగగా ఉంటుంది. కరోనాపై పోరాటమే అంబేద్కర్కు నిజమైన నివాళి. చాలామందికి అన్నం దొరకడం లేదు. ప్రయాణాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఎలా కఠినంగా ఉన్నామో అలాగే ఇప్పటి నుంచి కూడా వ్యవహరించాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగించాయి. కరోనాపై పరిస్థితి అన్ని రాష్ట్రాల సీఎంలతో నిరంతరం మాట్లాడుతున్నాను. 500 కేసులు ఉన్నప్పుడే కఠిన చర్యలు తీసుకున్నాం. ఇకపై కూడా లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తాం. దేశంలో ప్రతి కరోనా హాట్స్పాట్పై ఫోకస్ పెట్టాం. పరిస్థితిని సమీక్షించి ఆంక్షల తొలగింపుపై ఆలోచిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.